హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం, అలాగే పోలిపాడ్యమి వెనకాల ఉన్న కథ ఏమిటి అనే విషయాలు అన్నిటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన తెలుగు సంవత్సరంలో 8వ నెల కార్తీక మాసం. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీకం. ఈ కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. ఆస్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ సమయంలో, అంటే ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన పుణ్యఫలితం కలుగుతుంది. పోలిపాడ్యమి పూజా విధానం. తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసేయాలి. మనం ఏ పూజ చేసినా ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసిన తర్వాతనే పూజ చేయాలండి. గడపకు పసుపు రాసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు పిండి బియ్య పిండితో కానీ లేక ముగ్గు పిండితో కానీ మంచిగా ముగ్గులు వేసుకోవాలి. తులసి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టినా కూడా మనం ముందుగా పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. తర్వాతనే తులసి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టాలి. తులసి చెట్టు దగ్గర ముందుగా శుభ్రం చేసుకున్న తర్వాత బియ్య పిండితో లేక ముగ్గు పిండితోనే మంచిగా ముగ్గులు వేసుకోవాలి. ముగ్గు వేయడం అంటే మధ్యలో వేయడం కాదండి, నాలుగు వైపులా ముగ్గు పెట్టిన తర్వాత నాలుగు వైపులా కూడా మంచిగా ముగ్గులు వేసుకోవాలి. ఈ ముగ్గులో మనం పసుపు కుంకుమ కూడా ఉపయోగించి ముగ్గు వేయాలి. ఈ పోలిపాడ్యమి రోజున దీపాన్ని తెల్లవారుజామున నిద్ర లేచిన తర్వాత నదీ స్నానం ఆచరించి అందులో, అనగా నదులలో దీపాన్ని వదలాలి. లేకుంటే మనకు దగ్గరలో ఉంటే చెరువులలో కూడా ఈ దీపాన్ని వదలవచ్చు. మనకు దగ్గరలో చెరువులు నదులు అలాంటివి ఏమీ లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం తులసి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టాలండి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనం ఈ దీపాన్ని పెట్టాలి. ఒక బేసిన్ లాంటిది తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని తీసుకోవాలి. మీ దగ్గర గంగాజలం ఉంటే కొద్దిగా ఆ నీటిలో వేసుకోండి, అప్పుడు గంగాజలంతో సమానం అవుతుంది. అందులో పూలను చల్లుకోవాలి. పూలు చల్లుకున్న తర్వాత అందులో పసుపు కుంకుమను వేసి గంగమ్మ తల్లిని నా పసుపు కుంకుమను చల్లగా చూడవని మొక్కుకొని అందులో కొద్దిగా కాయిన్స్ను వేసుకోవాలి. అంటే మన నదుల్లో కాయిన్స్ని వేస్తాం కదండి, ఈ కాయిన్ అలాగే ఈ వాటర్లో కూడా మనం కాయిన్స్ని వేసుకోవాలి. ఆ కాయిన్స్ని బయట పడేయకూడదండి, మళ్ళీ యూజ్ చేయకూడదండి. గంగమ్మ తల్లికి సమర్పించాం కాబట్టి మనం ఏదైనా దేవాలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేయాలి. తర్వాత అక్షింతలు కొద్దిగా దానిలో వేసుకోవాలి. ఒక అరటి దొప్ప తీసుకోవాలండి, దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. అరటి దొప్పకి మనం దీపాలు పెట్టడానికి మధ్యలో కొంచెం కొంచెంగా, అంటే మొత్తం లోపలికి కాదండి, కొద్దిగా పైనున్న లేయర్ని, అంటే పైనున్న దాన్ని తీసివేసి దీపాలు పెట్టడానికి ప్లేస్ లాగా పెట్టుకోవాలి. తర్వాత ఒక పిండి దీపాన్ని తీసుకొని అందులో నేతిలో ముంచిన 33 వత్తులను పెట్టుకోవాలి. కొందరు ఇక్కడ 30 వత్తులు పెట్టుకుంటారండి. 30 వత్తులు పెట్టుకోకూడదు, 31 వత్తులు పెట్టుకోవచ్చు. 31 ఎందుకు పెట్టుకుంటామంటే నెలకు 31 రోజులు ఉంటాయి కదండి, అందుకని 31 వత్తులు పెట్టుకోవాలి. లేకుంటే 33 పెట్టుకోవచ్చు. 33 ఎందుకంటే 31 వత్తులు నెలకు ప్రకారం, అలాగే ఈ 2 వత్తులు గంగమ్మకండి. కొందరేమో 35 వత్తులు పెట్టుకుంటారు. 31 వత్తులు నెలకి, 2 గంగమ్మకు 2 వత్తులు, అలాగే గణేశునికి అనే ఆదిదేవునికి విఘ్నేశ్వరుడు ఉంటారు కదండి, విఘ్నేశ్వరుడి దీపారాధనకని 2 వత్తులు కలిపి 35 వత్తులు పెట్టుకుంటారు. నేను ఎక్కడైతే ఇక్కడ 33 వత్తులు పెట్టుకుంటున్నాను. తర్వాత నేతిలో ముంచిన 2 వత్తులను ఒక వత్తుగా చేసుకొని, అంటే ఇప్పుడు 4 మనుషులు ఉన్నారనుకోండి, 8 వత్తులను 4 వత్తులుగా చేసి ఈ అరటి డొప్పల్లో మనం ప్లేస్ పెట్టాం కదండి, అందులో పెట్టుకోవాలి. ఈ అరటి డొప్పలను వెలిగించిన తర్వాతనే బేసిన్లో, అనగా వాటర్లో పెట్టాలండి. వాటర్లో పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, అరటి డొప్పలలోకి వాటర్ రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ దీపాలను వెలిగించేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపెట్టతో వెలిగించకూడదండి, ఏకదీపంతో కానీ అగరబత్తితో కానీ కర్పూరంతో కానీ వెలిగించాలి. అరటి దొప్పలు లేవనుకోండి, గుడిలో ప్రసాదానికి ఇస్తారు కదండి కప్పులు, అలాంటి దాంట్లో వెలిగించవచ్చు. లేదంటే కొబ్బరి చిప్పలోనైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. కానీ మన శాస్త్రాల ప్రకారం అయితే నదులలో లేదా చెరువుల్లో అక్కడనే ఈ దీపాలని అరటి దొప్పల్లోనే వెలిగించాలండి.
అరటిదొప్పల్లోనే దీపాన్ని ఎందుకు వెలిగించాలంటే, అరటిదొప్పల్లో వెలిగించిన దీపం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నెయ్యి ఆవిరైపోయి డొప్ప రివర్స్ అవుతుందండి. రివర్స్ అయినప్పుడు ఆ అందులో ఉంటాయి, అంటే నదుల్లో ఉన్న చేపలు, సముద్రంలో ఉన్న చేపలు ఉంటాయి కదండి, అవి అరటిదొప్పల్ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే ఈ పద్ధతిని పెట్టారండి మన పెద్దవాళ్ళు. దీపాలను వెలిగించిన తర్వాత దీపాలకి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. మీ దగ్గర ఏమీ లేవనుకోండి, కొద్దిగా బెల్లం ముక్క అలాగే టెంకాయ కొట్టినా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు పొలిపాడ్యమి అంటే పోలీ స్వర్గానికి వెళ్ళిన కథని చదువుకోవాలి. పోలీ స్వర్గానికి వెళ్ళిన కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడలు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. పోలికి పెళ్లి జరిగేంత వరకు దైవంతో పోలి ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పోలికి పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పూలు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్తగారు. ఏ అత్తలైనా సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలికి ఆ విషయంలో అది తారుమారైంది. పోలి అత్తగారు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా చేరి ఆమె వెనకనే భజన చేయడం వలన ఆమెకు మరింత అహంకారం పెరిగింది. పోలికి ఉన్న దైవభక్తి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెని మాత్రం ఇంటి పట్టుననే ఉంచి మిగతా కోడళ్ళని తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఆ అత్తగారు. ఈలోగా పోలి ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి కూడా ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి బయలుదేరేవారు ఆ అత్తగారు. కానీ కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏమీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు రానే వచ్చింది. ఈ కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు ఆ అత్తగారు నదికి బయలుదేరింది. వెళుతూ వెళుతూ కూడా పోలికి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులను అప్పగించి మరీ వెళ్ళింది నదికి. కానీ పోలికి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాలను వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు ఆ అత్తగారు సృష్టించినా ఎంత కష్టసాధ్యమైన పని కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవతలకు కూడా ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొంతితో స్వర్గానికి కూడా తీసుకొని వెళ్లేందుకు విమానం కూడా దిగి వచ్చింది. అప్పుడే నదీ స్నానం చేసి తిరిగి ఇంటికి చేరుకుంటున్న ఆ అత్తగారు, ఆ 4 కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోతారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోతారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. విమానంలోని ఆ దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వానికి కిందికి దించేస్తారు. ఊరు జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం వెక్కి స్వర్గానికి వెళ్తుంది. ఇదేనండి పోలి స్వర్గం, పోలి స్వర్గానికి వెళ్ళిన కథ. ఈ రోజున వీలైతే బ్రాహ్మణులకి దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేయాలి. ఈ కథలోని ఆంతర్యం, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం. భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని కూడా సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో చేసే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది కూడా. అలాగే అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింటిలోనూ ఈ పోలి స్వర్గం కథ వినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అర్థమైంది కదండి పోలి పాడ్యమి పూజా విధానం, అలాగే పోలి స్వర్గం వెనకాల ఉన్న కథ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.